Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. చూసాము సాయంత్రం టైమ్స్ నౌ సర్వేలో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీకి 24 లేదా 25 స్థానాలు ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పి ఇచ్చారు. అంటే ఉన్నవే 25 స్థానాలు, 25 స్థానాలు వస్తే తగ్గితే ఏదైనా ఒకటి తగ్గుతుందేమో అని చెప్పి వాళ్ళు సర్వే ఇచ్చారు. ఇది నిజం, ప్రజల వాస్తవ సర్వే అది. ప్రజల మనసుల్లో ఏముంది, ప్రజల్లో నిజంగా క్షేత్రస్థాయిలు ఏముందని చెప్పడానికి అదే ఉదాహరణ. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో యెల్లో మీడియా ఒకటి ఉంది మనకి, అదొక వైరస్ లాంటిది. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున లేచి మనం ఆ పత్రికలు చూసినా ఆ ఛానల్స్ చూసినా ఈ రాష్ట్రం తగలబడిపోతున్నట్టుగా అరాచకంగా, అసలు ఎక్కడ ఒక మనిషి సామాన్యుడు బయటికి తిరగలేనట్టుగా, తిరిగితే ఒక దౌర్జన్యకాండ జరుగుతున్నట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు అధికారంలో కూర్చోబెట్టి ఒక కుట్ర జరుగుతుంది. ఇలాంటి సర్వేలు నిష్పక్షపాతంగా టైమ్స్ నవ లాంటి సంస్థలు చేసిన సర్వేలు బయటకు వచ్చినప్పుడే అసలు వాస్తవ రూపం ఏంటనేది ప్రజలకి ఈ జాతీయ స్థాయిలో అందరికీ అర్థమవుతుంది. లేకపోతే యెల్లో మీడియా ఈ కుట్రకి, ఈ ప్రచారానికి, ఈ గోబెల్స్కి నిజంగా బయట కూడా అనుకునే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభ తగ్గిపోయిందేమో, వాళ్ళ పరపతి తగ్గిపోయిందేమో, ప్రజల్లో వాటి చులకలు అయిపోయినామో అనే భావన అన్ని చోట్ల రావచ్చు. కానీ ఇవాళ ఈ జాతీయ మీడియా సంస్థ చేసి ఇచ్చిన సర్వేలో 100కి 100% జగన్ గారి వైపున జనం ఉన్నారు అనేది నిరూపితమైంది. ఇంతకన్నా మనం సంతోషకరం లేదు. దానికి తోడు ఇప్పటికైనా సరే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ద్వేషిస్తూ, వ్యక్తిగతంగా ఆయన తగ్గించాలి, చంద్రబాబు నాయుడిని ఆయన కుమారుణ్ణి చాలా పెద్దగా బాహుబలిలాగా చూపించాలనే ఈ వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న చంద్రబాబుని, లోకేష్ని జాకిలు పెట్టి లేపుతున్న యెల్లో మీడియాకి కనువిప్పగలిగితే అదే ఆనందం.